Hi, welcome to Business Weekend. Stock market low ivaram bull run nadichindi. జులై సిరీస్ ముగింపు రోజున కొత్త గరిష్టాలకు చేరిన సూచీలు తరువాత అదే జోరు ప్రదర్శించడంతో రికార్డు స్థాయికి చేరాయి. నిఫ్టీ ఏకంగా 11,250 పాయింట్ల వరకు పెరిగింది. సెన్సెక్స్ కూడా కొత్త శిఖరాలకు చేరింది. ఒక్కరోజు ఒక్క సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేయడంతో సూచీలు ఇలా లాభపడ్డాయి. ఈ జోరు చూసిన తర్వాత కొన్ని రీసెర్చ్ ఏజెన్సీలు 2018 డిసెంబర్ నాటికి నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్ కూడా చేరుతుందని అంచనాలు వేస్తున్నాయి. నిఫ్టీ సెన్సెక్స్ ఎటకేలకు తమ పాత గరిష్టాలను అధిగమించాయి. ఇందుకోసం దాదాపు 123 సెషన్లు పట్టాయి. నిఫ్టీ సెన్సెక్స్ రేస్కి ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థలు, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా సాయపడ్డాయి. జనవరి 29, 2018లో నిఫ్టీ 11,171.55 పాయింట్లను చేరగా గురువారం ట్రేడింగ్లో దాన్ని అధిగమించింది. ఈ మధ్యకాలంలో బజాజ్ ఫైనాన్స్ 58%, బజాజ్ ఫిన్సర్వ్ 43% పెరిగాయి. ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ కంపెనీల షేర్ల ధరలు 20% చొప్పున లాభాలు పంచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్ 5% కంటే ఎక్కువ పెరిగి నిఫ్టీలో జోష్ తెచ్చాయి. వేదాంత, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్పిసిఎల్ 25% వరకు నష్టపోయాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, భారతీ ఇన్ఫ్రాటెల్ 20-37% వరకు ఈ 6 నెలల కాలంలో నష్టపోవడం గమనార్హం. గరిష్ట స్థాయిలను అధిగమించిన రోజు మాత్రం ఒక్క నిఫ్టీ 50 స్టాక్ కూడా రికార్డు ధరని తాకకపోవడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డుల మూత మోగించింది. గత ఆర్థిక ఫలితాలను తలదన్నేలా దాదాపు 10,000 కోట్ల లాభం అర్జించింది. మొత్తం 9,459 కోట్ల నికర లాభం ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో రిటైల్ రంగంలో దూకుడు ఇందుకు కారణం కాగా, జియో రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరగడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ Q1లో రిలయన్స్ రాబడి 56.5% వృద్ధి చెంది 1,41,699 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇక జియో ఫలితాలను విడిగా చూస్తే 3 నెలల కాలంలో నికర లాభం 19.9% మేర పెరిగి 612 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి మార్చి కాలంలో ఆదాయం 8,109 కోట్ల రూపాయలు కాగా నికర లాభం 510 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇదే గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంతో పోల్చితే రాబడి 14% మేర పెరిగింది. జూన్ 30 నాటికి జియో కస్టమర్ల సంఖ్య 21,53,00,000కు చేరారు. మరోవైపు స్టాక్ మార్కెట్లో ఫలితాల ప్రకటనకి ముందే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.5% లాభపడింది. దీంతో సోమవారం తన 52 వీక్స్ హై మార్క్ సవరించవచ్చనే అంచనా నెలకొంది. జీఎస్టీ ఈ మధ్యన కొన్ని వస్తువులపై పన్ను తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే వ్యాపారులు మాత్రం కొన్ని చోట్ల ఈ తగ్గిన రేట్లు కాకుండా ఇంకా ఎక్కువ రేట్లనే అమలు చేస్తున్నారు. వారితో పాటు ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి సంస్థలు ఏ రేట్లు అమలు చేస్తున్నాయో తెలీదు. ఇందుకోసమే ఆయా కంపెనీల్లో తనిఖీలు చేసేందుకు ఆడిటింగ్ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ రంగంలోకి దిగబోతోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా పలు ఈ కామర్స్ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలకు రంగం సిద్ధమైంది. తగ్గించిన పన్నులకు అనుగుణంగా వస్తువులపై రేట్లు తగ్గాలి. అలా చూసుకునే వీలు షాపుల్లో ప్రత్యక్షంగా ఉంటుంది, కానీ ఈ కామర్స్ సంస్థల్లో తెలియదు. అందుకే జీఎస్టీ కమిటీ ఏర్పాటు చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ ఈ సంస్థల్లో ఆడిటింగ్ చేయనుంది. ఈ మేరకు నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సంస్థల్లో కలవరం మొదలైంది. నిజానికి 2017 నవంబర్లోనే జీఎస్టీ కౌన్సిల్ 178 ఉత్పత్తులపై పన్ను రేట్లను 28% నుంచి 18% తగ్గించింది. అదే నెలలో ప్రభుత్వం నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీని ఏర్పాటు చేసింది. పన్ను తగ్గించిన తర్వాత రేట్లు తగ్గాయో లేదో ఈ వ్యవస్థ సరిచూడాలి. వినియోగదారు నుంచి పన్ను రేట్లకు విరుద్ధంగా వ్యాపారులు వసూలు చేసినా, పన్ను తగ్గిన తర్వాత ధరలు తగ్గించకపోయినా ఈ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. వాటిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ కు తదుపరి విచారణకు పంపిస్తోంది. డైరెక్టర్ జనరల్ సేఫ్ గార్డ్స్ 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీకి రిపోర్ట్ని పంపిస్తుంది. జీఎస్టీ ట్యాక్స్ అమలు సరిగా చేయకపోతే తప్పు చేసిన సంస్థల రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అధికారం ఎన్ఏపిఏకి ఉంది. ఇలా 6 నెలల క్రిందటి వరకే స్టాండింగ్ కమిటీ ముందుకు మొత్తం 354 కంప్లైంట్లు వచ్చాయి. దీంతో ఈ కామర్స్ సంస్థల్లోనూ తనిఖీలకు రంగం సిద్ధమైంది. దేశంలోని ఆటో స్టాక్స్ మంచి వృద్ధి నమోదు చేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతిలో చోటు చేసుకుంటున్న వేగం వీటి వృద్ధి రేటుకు అద్దం పడుతోంది. మారుతి కంపెనీ 2 కోట్ల వాహనాల విక్రయాల స్థాయిని అందుకోవడం విశేషం. ఈ స్థాయికి చేరటానికి మారుతి సుజుకి సంస్థకి 34 ఏళ్లు పట్టింది.
దేశంలోనే అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి గురుగ్రామ్, మనేసర్ ప్లాంట్లలో తయారైన తమ వాహనాల విక్రయాలు 20 మిలియన్ల సంఖ్యను చేరుకున్నాయని ప్రకటించింది. ఈ స్థాయికి చేరడానికి మారుతి సుజుకి సంస్థకు 34 ఏళ్ల 6 నెలల సమయం పట్టింది. మారుతి సుజుకి తన వాహనాల తయారీని 1983 డిసెంబర్లో ప్రారంభించింది. ఈ 2 కోట్ల వాహనాల విక్రయాలలో మొదటి 50 లక్షల సంఖ్య చేరుకోవడానికి 21 సంవత్సరాలు పట్టడం గమనార్హం. ఇక చివరి 50 లక్షల కార్ల విక్రయాలు కేవలం 38 నెలల్లో జరగడం విశేషం. ఇదే గత 5 ఏళ్లుగా దేశ వాహన రంగంలోని వృద్ధికి సంకేతంగా చూడొచ్చు. మారుతి సంస్థపై వినియోగదారులకు ఉన్న విశ్వాసమే ఈ స్థాయికి చేరడానికి కారణమని సంస్థ MD చెబుతారు. గత 3.5 దశాబ్దాలుగా భారత్లో మారుతి బ్రాండ్ చొచ్చుకుపోయింది. మారుతి సుజుకి మొదటి 10 లక్షల కార్ల మార్క్ 1994 చేరడం విశేషం. ఆ తర్వాత 50 లక్షల కార్ల మార్క్ 2005, కోటి కార్ల మార్క్ 2011 సాధించింది. దేశీయంగా 16 మోడల్స్ని మారుతి సుజుకి విక్రయిస్తోంది. ఇక్కడ తయారైన వాహనాల్నే యూరోప్, జపాన్, లాటిన్ అమెరికా సహా 100 దేశాలకు ఎగుమతి చేస్తుండడం విశేషం. మారుతి సుజుకిలో జపాన్ దేశపు సంస్థ సుజుకికి 56% వాటా ఉంది. మారుతి సుజుకికి దేశంలోనే మొత్తం కార్ల మార్కెట్లో 51% వాటా ఉన్నట్లు అంచనా. ఒకసారి మారుతి చరిత్ర చూస్తే 1971 సూర్యారాం మారుతి టెక్నికల్ సర్వీసెస్ పేరుతో ఓ ప్రైవేట్ సంస్థ దేశపు సొంత సాంకేతికతతో కారు తయారీ లక్ష్యంగా ఆవిర్భవించింది. జూన్ 1971 కంపెనీ యాక్ట్ ప్రకారం మారుతి లిమిటెడ్ పేరుతో అదే సంస్థని రిజిస్టర్ చేశారు. అయితే 1977 ఆ సంస్థ కాస్త దివాలా తీసింది. వి కృష్ణమూర్తి అనే వ్యక్తి పట్టుదలతో తిరిగి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ పునరుద్ధరింపబడింది. 1981 మారుతి పేరుతో సంస్థ ప్రారంభమైంది. అప్పట్లో ఇందులో కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉండేది. 1982 జపాన్ దేశపు సుజుకీతో లైసెన్స్తో కూడిన తయారీ ఒప్పందం ప్రారంభమైంది. మొదట్లో మారుతి సుజుకి కేవలం కార్లను దిగుమతి చేసుకుని విక్రయించేది. 1983 సొంత టెక్నాలజీతో కూడిన మారుతి 800 కార్ తయారీ జరగ్గా డిసెంబర్ నాటికి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. 1984 గురుగావ్ ప్లాంట్లో ఏకంగా 40,000 కార్లు తయారయ్యాయి. అప్పటినుంచి ఇక మారుతి సుజుకి బ్రాండ్ కార్లకి ఓ పర్యాయ పదంగా మారిపోయింది. నేడు దేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీగా ఆవిర్భవించింది. స్టాక్ మార్కెట్లోనూ మారుతి సుజుకి షేరు ధర అప్రతిహతంగా 164 రూపాయల నుంచి 9,800 వరకు పెరుగుతూ పోయింది. 2003 జూలై 9 ఎన్ఎస్ఈలో లిస్టైన మారుతి సుజుకి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లిస్తూ వచ్చింది. ఈ Q1 షేరుకు 50 రూపాయల డివిడెండ్ ప్రకటించింది. మారుతి సుజుకి షేర్ 10,000 మార్కు సులభంగా అందుకుంటుందని ఇప్పటికే అనేక రీసెర్చ్ ఏజెన్సీలు చెప్పగా ఖచ్చితంగా అక్కడి వరకు వెళ్లి కాస్త అలుపు తీర్చుకుంటోంది. మారుతి సంస్థ అలా తన జోరు ప్రదర్శిస్తుంటే బజాజ్ ఆటో ఆస్ట్రేలియాలో లాభాలు దండుకుంటుంది. కేటీఎం బైక్స్ కంపెనీలోని తన వాటాకి డివిడెండ్లు లాభాల రూపంలో ఏకంగా 1,700 కోట్ల రూపాయల లాభం ఇప్పటిదాకా ఆర్జించింది. మన దేశపు కంపెనీల్లో పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తున్న విదేశీ సంస్థలు ఉన్నాయి. వాటిలో జపాన్ సుజుకి ఒకటి. మారుతి సుజుకిలో ఈ సంస్థకి 56% వాటా ఉంది. ప్రతి ఏటా కొన్ని 100 కోట్లు సుజుకి లాభం పోగేసుకుంటోంది. అయితే మన కంపెనీ ఒకటి ఇలానే విదేశాల్లోని సంస్థల్లో వాటా కలిగి ఉండి భారీగా రాబడి సాధిస్తోంది. అదే కేటీఎం కంపెనీ. దాని మాతృ సంస్థ బజాజ్ ఆటో. ఆస్ట్రేలియాకు చెందిన కేటీఎం బైక్స్ తయారీ చేస్తోంది. ఈ కంపెనీలో వాటాలు కలిగి ఉండడంతో బజాజ్ ఆటో గత 8 సంవత్సరాలుగా 1,700 కోట్ల రూపాయలు డివిడెండ్లు లాభాల్లో వాటా రూపంలో ఆర్జిస్తోంది. 2007 కేటీఎం కంపెనీలో 14.5% వాటా బజాజ్ ఆటో కొనుగోలు చేసింది. అయితే అప్పట్లో కేటీఎం కంపెనీ నష్టాలు మాత్రమే చవిచూసేది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఇదే స్థితి కొనసాగింది. తర్వాతి కాలంలో బజాజ్ ఆటో కేటీఎంలో తన వాటాని 48% పెంచుకుంది. ఆ తర్వాత కథ మారడం ప్రారంభమైంది. 2010 తన వాటాకి తగ్గట్లుగా లాభాలు రావడం మొదలైంది. 2012 డివిడెండ్ కూడా కేటీఎం బజాజ్ ఆటోకి సమకూర్చడం చేసింది. ఒక 2017 క్యాలెండర్ ఇయర్లోనే బజాజ్ ఆటో 382 కోట్ల రూపాయలను లాభాల్లో వాటా డివిడెండ్ రూపంలో దక్కించుకుంది. ఈ లాభం మొత్తం బజాజ్ ఆటో లాభమైన 4,200 కోట్ల రూపాయల్లో 9% సమానం. 2010 నుంచి 2017 వరకు కేటీఎం నుంచి అక్షరాల 1,700 కోట్ల రూపాయలు తెచ్చుకుంది. కేటీఎం కంపెనీలో బజాజ్ ఆటో 48% వాటా కోసం ఖర్చైన మొత్తం 1,600 నుంచి 1,700 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే తన పెట్టుబడి మొత్తం రికవర్ చేయగలిగింది. కథ ఇక్కడితో అయిపోలేదు. వియన్నా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కేటీఎం కంపెనీ కౌంటర్లో ప్రస్తుతం బుల్రన్ నడుస్తోంది. కేటీఎం కంపెనీకి ప్రస్తుతం దాదాపు 1,500 కోట్ల డాలర్ వాల్యుయేషన్ ఉంది. ఈ లెక్కన కేటీఎంలోని బజాజ్ ఆటో వాటాకి 711 మిలియన్ డాలర్ల విలువ ఉంటుంది. అంటే దాదాపు 4,900 కోట్ల రూపాయలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా, 10 ఏళ్ల క్రితం బజాజ్ ఆటో కేటీఎంలో 1,700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అది ఇప్పుడు 4,900 కోట్ల రూపాయలకి పెరిగిందన్నమాట. వీటికి తాను తెచ్చుకున్న లాభమైన 1,700 కోట్లని కలిపితే 6,600 కోట్లు. కేటీఎం కంపెనీ సేల్స్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో అద్దరగొడుతోంది. అంటే అక్కడ ఆ సంస్థ ఎంత వ్యాపారం చేస్తే ఇక్కడ బజాజ్ ఆటోకి అంత లాభం.
2017లో కేటీఎం 238,408 బైక్స్ను సేల్ చేసింది. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చితే 17% వృద్ధితో సమానం. నికర లాభం కూడా 10% ఎక్కువే. అయితే భారత్లోనే 98,312 కేటీఎం బ్రాండ్ బైక్స్ తయారు చేసింది బజాజ్ ఆటో. వాటిలో 46,321 వాహనాలు భారత్లోనే విక్రయించగా మిగిలినవి ప్రపంచవ్యాప్తంగా విక్రయించారు. ఇక బజాజ్ ఆటో విషయానికొస్తే ఈ ఏడాది తిరిగి బజాజ్ బ్రాండ్ స్కూటర్స్ తయారీ వైపు దృష్టి పెట్టింది. అయితే ఈసారి పాత మోడల్ కాకుండా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో తయారు చేస్తుందని కంపెనీ ప్రకటించింది. Q1లో 1,115.23 నికర లాభం ఆర్జించింది. ఇవి అంచనాలకు కాస్త తగ్గిన మాట వాస్తవమే అయినా డాయిష్ బ్యాంక్ ₹3,000, మోర్గాన్ స్టాన్లీ ₹3,800, మాక్వెరీ రీసెర్చ్ ₹2,800, జెఫ్రీస్ ₹3,090 వరకు షేరు ధర వెళుతుందని సూచించాయి. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత ఎవరికైనా బజాజ్ ఆటో ఫేవరెట్ స్టాక్ అవడంలో ఆశ్చర్యం ఉండదు. బజాజ్ ఆటో 1.38% నష్టపోయి 2,654 వద్ద ట్రేడ్ అవుతోంది. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. స్మార్ట్ ఫోన్ ఉన్నవారిలో దాదాపు సోషల్ మీడియాని వాడేవారే ఎక్కువ. తమకి నచ్చిన కోట్స్ పోస్ట్ చేయడం, ఫోటోలు షేర్ చేస్తుంటారు కూడా. ఇది వారికి టైంపాస్. కానీ సెలబ్రిటీలకు మాత్రం కామధేనువుల సిరులు కురిపించే మార్గం. ఉదాహరణకు మన టీమిండియా క్యాప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక్క పోస్ట్ చేస్తే చాలు 81.5 లక్షలు చెల్లిస్తోంది ఆ సంస్థ. అదేలానో మీరే చూడండి. మామూలు జనం ఎడాపెడా పెట్టే పోస్టులకు ఎలాంటి గిరాకీ ఉండదు. లక్షల కొద్ది వ్యూస్ కానీ యూజర్ల ఫాలోయింగ్ ఉన్నా ప్రయోజనం అసలే ఉండదు. కానీ ఇలాంటి సెలబ్రిటీల పోస్టులకు మాత్రం ఎక్కడలేని డిమాండ్ ఉంది. అటు సెలబ్రిటీలకు తమ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి, వారితో మాటామంతి కలిపేందుకు సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు. ఇక్కడే ఫేస్బుక్ వారి ఫాలోయింగ్ని క్యాష్ చేసుకునేందుకు ఎండార్స్మెంట్లు చేసుకుంటోంది. అయితే ఇలా ఎవరిని పడితే వారిని ఎంచుకోరు. ఫాలోవర్లు సంఖ్య, పెడుతున్న పోస్టుల పాపులారిటీ వంటివి పరిగణిస్తుంది. అలానే ఎంగేజ్ చేసుకున్న తర్వాత వారి పోస్టులకు వస్తున్న ఆదరణ కూడా హోపర్ హెచ్క్యూ పరిశీలిస్తుంది. ఆ తర్వాతే ఇలా కోట్లకి కోట్లు గుమ్మరిస్తుంది. 2012లో ఫేస్బుక్ $715 మిలియన్ ఖర్చు పెట్టి మరీ ఇన్స్టాగ్రామ్ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం 100 కోట్ల మంది యూజర్లున్న ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ తన అడ్వర్టైజింగ్ కార్యక్రమాలకు బాగా వాడుకుంటోంది. 10 ఏళ్ల నుంచి స్టీల్ మార్కెట్లో వ్యాపారం చేస్తున్న సుగ్నా మెటల్స్ విస్తరణ ప్రణాళికలు రచించింది. ఇప్పటికే నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తూ 460 కోట్ల టర్నోవర్ను సాధించిన ఈ సంస్థ తాజాగా సుగ్నా ఎఫ్ఈ 550 పేరుతో నూతన ప్రోడక్ట్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు సంస్థ ఎండీ భరత్ కుమార్ అగర్వాల్ తెలియజేశారు. సిగ్నా ఇస్ అరౌండ్ 12 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. నౌ దిస్ కెపాసిటీ ఇస్ అరౌండ్ 15,000 టన్స్ పర్ మంత్ అండ్ ఇన్ మార్కెట్ పికప్ ఇస్ అరౌండ్ 10-12% ఇన్ తెలంగాణ ఏరియా అండ్ వీఆర్ సెల్లింగ్ టు అదర్ ఆంధ్ర అండ్ కర్ణాటక ఆల్సో. సో క్వాలిటీ ఈస్ గుడ్. టర్బో 550 ఈజ్ అ XXX రిబ్ ఇన్ దట్ ఈజ్ స్ట్రాంగ్ స్టీల్ అండ్ దిస్ స్ట్రెంగ్త్ విల్ బి మోర్ అండ్ ది కన్జంప్షన్ ఆఫ్ ది స్టీల్ విల్ బి లెస్ కంపేర్ టు 500. సుగ్నా టీఎంటీ అనేది 10 ఇయర్స్ నుంచి మేము ఇన్ ద మార్కెట్లో చేస్తున్నాం. 500 గ్రేడ్ ఇస్తున్నాం మనం. దీని ప్రకారం కింద మా క్వాలిటీ ఇట్లా అంత బాగుంది. చాలా మంది ఇక్కడ 2 బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అనేది తెలంగాణ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో 75% ఆఫ్ ది 2 బెడ్రూమ్ది మేమే సప్లై చేస్తున్నాం. అండ్ మా ప్రోడక్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది అని చెప్పి వేరే ప్రైవేట్ మల్టీ బిజినెస్ పీపుల్ ఆర్ బిల్డర్స్ కూడా మేము సప్లై చేస్తున్నాము. దాన్ని చూసి మేము రీసెంట్లీ టాటా ప్రాజెక్ట్స్ ఆల్సో అప్రోచ్డ్ అస్. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ క్రెడిట్ రిస్క్ యోజన పేరుతో కొత్త ఫండ్ని ప్రారంభించింది. 1 ఆగస్టు ముగిసే ఈ ఫండ్ ఇన్వెస్టర్ల మొత్తాన్ని ఏఏ అంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న బాండ్లలో పెట్టుబడి పెడుతోంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రేంజ్ కోసం చూస్తే మదుపర్లకు ఈ ఫండ్ అందుబాటులోకి తెచ్చినట్లు మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ అశుతోష్ బిష్నోయ్ తెలియజేశారు. AA and below rated bonds. This fund is targeted for those investors who are looking to do slightly better return than a deposit. This will be an open-ended fund and has no entry load. There is an exit load before 1 year of exit. It is easy to purchase, easy to get in and out. There is a tax benefit in this after 3 years.
you can do indexation in the long term capital gains and improve your return. Carvi fundamental research analyst Arvind recommendations ippudu chuddam. Earnings chaala varaku positive ga vachayi. ఇంకొకటి ఏంటంటే అర్నింగ్ సీజన్ కూడా లాస్ట్ 3 సీజన్స్ నుంచి 3 క్వార్టర్స్ నుంచి రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చాయండి. ఇన్ఫాక్ట్ 4 క్వార్టర్స్ నుంచి చాలా పాజిటివ్గా వచ్చాయి. అండ్ అనదర్ 1 మోర్ క్వార్టర్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్, ఐ థింక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ర్యాలీ అనేది డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. సో ఒకటి ఏంటంటే వాలటిలిటీ కూడా ఎక్కువగా ఉండిందండి బికాస్ ఆఫ్ మెనీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అండ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. బట్ దెన్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా కొద్దిగా ఈజ్ అవుట్ అవుతున్నాయి అండ్ దెన్ వీ స్టాప్డ్ ఫాలోయింగ్ గ్లోబల్ యాజ్ వెల్. అదేవిధంగా బ్రెంట్ క్రూడ్ కూడా కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది, రూపీ కూడా కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది. రూపీ ప్రెషర్ మేబీ కొద్దిగా కొనసాగవచ్చు బట్ దెన్ ఇప్పటికున్న పరిస్థితుల్లో కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఐ థింక్ వీ విల్ నాట్ సీ ఫర్దర్ కొద్దిగా వాలటిలిటీలో ఇంక్రీజ్ అయితే డెఫినెట్గా కనబడకపోవచ్చు అండి నెక్స్ట్ 2 to 3 మంత్స్లో. సో ఇఫ్ ఐఎమ్ రైట్ కొద్దిగా మనకి చాలా స్టాక్స్లో కూడా వాల్యూ క్రియేట్ అయ్యిందండి. ఐ థింక్ రైట్ పిక్స్ మాత్రం రైట్ పిక్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెయిన్ బెటర్ అండి. ఒకటి ఏంటంటే సెక్టర్ అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి. దర్ ఆర్ కపుల్ ఆఫ్ సెక్టర్స్. ఒకటి ఎన్బిఎఫ్సీ సెక్టర్ కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది. ఆటో సెక్టర్ ఇన్ వ్యూ ఆఫ్ ఈ ట్రేడ్ వార్స్ ఏదైతే ఉన్నాయో, ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఇంప్లై చేశారో, అది కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఈజ్ అవుట్ అయ్యే అవకాశం డెఫినెట్గా కనబడుతుంది ఆ ఫ్రంట్లో ఇది. అండ్ అదేవిధంగా కన్జ్యూమర్ రంగం మనం చూస్తూనే ఉన్నామండి. అండ్ బ్రిటానియా నెస్లే లాంటి స్టాక్స్ ఎలాంటి రిటర్న్ ఇచ్చాయో మనం చూసాము. ఐ థింక్ ద ర్యాలీ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ యాజ్ వెల్. అదేవిధంగా బ్యాంకింగ్లో కొన్ని స్మాల్ స్కేల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నిష్ ఫోకస్ ఉన్న బ్యాంక్స్ మాత్రం డెఫినెట్గా గెయిన్ అవుతాయండి. దర్ ఆర్ కపుల్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ దట్. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ ఒకటి మంచి కరెక్షన్లో ఉందండి. అదొకటి నీష్ మార్కెట్ అండి, కేరళ ఫోకస్డ్ బ్యాంక్. వాళ్ళు రిజల్ట్స్ కూడా చాలా బాగా పోస్ట్ చేశారు. ఎన్పిఎఫ్ ఫ్రంట్లో కూడా చాలా బాగా పోస్ట్ చేశారు. ఆర్బీఎల్ బ్యాంక్ కూడా రిజల్ట్స్ చాలా బాగా ఇచ్చింది. ఎన్పిఎస్ కూడా చాలా కంట్రోల్లో ఉండినాయని. ఎస్ బ్యాంక్ ఎన్పిఎఫ్ ఫ్రంట్లో కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా బట్ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చింది. సో ఈ విధంగా కొద్దిగా బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా ఫోకస్ ఎక్కువగా ఉన్న బ్యాంక్స్ డెఫినెట్లీ దేల్ డూ గుడ్ అండ్ ఇన్ లాంగ్ టర్మ్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నమాట వాస్తవం లాస్ట్ 2 to 3 మంత్స్ నుంచి. బట్ దెన్ ఇప్పుడు ర్యాలీ కూడా బ్రాడ్ బేస్డ్ ర్యాలీ కొద్దిగా అవుతున్న తరుణంలో, అదేవిధంగా ఎర్నింగ్స్ కొద్దిగా పాజిటివ్గా ఇస్తున్న తరుణంలో, ఐ థింక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ర్యాలీలోకి పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే డెఫినెట్గా కనబడుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది, విచ్ ఈస్ లెడ్ బై ఓన్లీ 13 స్టాక్స్ అండి. ఇఫ్ ఎర్నింగ్ సపోర్ట్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా సపోర్ట్ చేస్తే మనకి నిఫ్టీ అనేది ఐ థింక్ విల్ సీ లెవెల్స్ ఆఫ్ 12,000 బై డిసెంబర్. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా వరంగల్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. దీనికి తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ సహాయపడింది. ఎంబీహెచ్ కన్స్ట్రక్షన్ అధినేత టీడీఏ వరంగల్ చైర్మన్ మాదన్ శెట్టి హరిబాబు కూడా ఇందుకోసం తమ సలహాలు అందజేసేందుకు సిద్దమయ్యారు. ఎంబీహెచ్ ఆధ్వర్యంలో నగరంలో ఇప్పటికే నిర్మితమైన విల్లాలు, కాంప్లెక్స్లు పలువురి ప్రశంసలు దక్కాయి. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ కూడా రూపొందించినటువంటి 2041 మాస్టర్ ప్లాన్ మీద పూర్తిగా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అధ్యయనం చేసి అందులో మార్పులు, చేర్పులు, సలహాలు, సూచనలు వారు ఒక బుక్లెట్ గా తయారు చేసి అందివ్వడం జరిగింది. మొత్తం కూడా ఏరియాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఒక సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ రూపొందించాలనేటువంటి లక్ష్యంతో కూడా అధికారులు చక్కటి ప్లాన్ చేయడం జరిగింది. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ సభ్యులు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు వారు ఇచ్చినటువంటి మెమోరాండంలో చాలా చక్కగా ఉన్నాయి. వాటిని అన్నింటి కూడా పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్లో రూపొందిస్తామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మేము తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ తరఫున వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041 వారు ఏదైతే విడుదల చేసినటువంటి మాస్టర్ ప్లాన్ యాప్ క్షుణ్ణంగా దాన్ని మేము పరిశీలించి దాంట్లో పబ్లిక్ అందరికీ కూడాను మన నగరం అతి సుందరీకరణంగా ట్రాఫిక్ కానీ ప్రతి ఒక్కటి సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగాను కన్స్ట్రక్షన్స్కి జోన్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి ఏంటి అనేటువంటి వారు రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్లో పొందుపరచినటువంటి విషయాలు కొన్ని వాళ్ళకి సూచించడం జరిగింది. మరి మన కూడా చైర్మన్ గారు సహృదయంతో దాన్ని స్వీకరించారు. వారికి మా తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత అభివందనలు తెలియపరచుకుంటున్నాము. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ జీవిరావు గారి ఆదేశానుసారం గతంలో హెచ్ఎండికు ఏ విధంగా అయితే సూచనలు, ఆబ్జెక్షన్లు ఏ విధంగా ఇచ్చామో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్కు, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ వరంగల్ సజెషన్స్, ఆబ్జెక్షన్స్ సమర్పించాము. మాస్టర్ ప్లాన్ గురించి మేము తెలంగాణ డెవలపర్ అసోసియేషన్ వరంగల్ కమిటీ మెంబర్స్ము, ఎగ్జిక్యూటివ్ బాడీ గత 10 డేస్ నుంచి రివ్యూస్ చేసుకుంటూ మహేంద్ర కుమార్ మా అడ్వైజర్ కమిటీ ఆర్కిటెక్ట్ గారు వారి ఆధ్వర్యంలో చాలా సూచనలు వాటితోటి మేము ప్రిపేర్ చేసి చేయడం జరిగింది. వారికి మా యొక్క కృతజ్ఞతలు.
తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ తరఫున కూడా చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మేము కొన్ని సలహాలు సూచనలు అందజేయడం జరిగింది. మాస్టర్ ప్లాను 25 ఏళ్లకి మనం చేసుకుంటున్నాం. రోజు రోజుకి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 25 ఏళ్ల వరకు పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమో తెలీదు. 5 ఏళ్లకు ఒకసారి మాస్టర్ ప్లాన్ రివ్యూ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అనేది ఒకటి సూచించాము. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వాటిని పరిగణనలోకి తీసుకొని అమలు పరచాలని మేము సూచించడం జరిగింది. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక సామాజిక బాధ్యతగా వరంగల్ మాస్టర్ ప్లాన్లో సజెషన్స్ అండ్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక 10 రోజులుగా కృషి చేసి వాటి గురించి స్టడీ చేసి పని చేసిన టీడీఏ సభ్యులకు నా తరఫున కృతజ్ఞతలు. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా కార్యవర్గ సభ్యులు, ఆర్కిటెక్ట్స్ అందరూ 30 సూచనలు అభిప్రాయాలు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా నగరం నడిబొడ్డు నుంచి 150 ఫీట్ రోడ్స్ ప్రతిపాదించడం జరిగింది. దానివల్ల తరతరాల నుంచి వారు కాపాడుకున్న ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దాని మీద మా టీడీఏ వాటిని కుదించుతూ నగర అవుట్స్కట్స్ నుంచి వెళ్లే రోడ్ని డెవలప్ చేయాలని కోరింది. అలాగే ఇంటర్నల్ రోడ్స్ని ఎక్కువగా డెవలప్ చేస్తే ట్రాఫిక్ డైవర్షన్ అవుతుందని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.